అక్షరాలు ఎన్ బి ఆకాశం దద్దరిల్లేలా, దిక్కులన్నీ పెక్కటిల్లేలా అభిమానుల అరుపులు వినిపిస్తున్నాయంటే ఆ అరుపు పేరు, ఆ మెరుపు పేరు ఎన్బికే అనే ఈ పవర్ఫుల్ మూడు అక్షరాలు బాక్స్ ఆఫీస్ కి సరికొత్త రికార్డులు ఎలా సృష్టించాలో నేర్పిస్తాయి. అవునా కదా? నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నందమూరి నరసింహానికి షోటర్ని కాల్చి పారేస్తా. చప్పట్లతో స్వాగతం పలకండి. మన గుండె చప్పుడు వచ్చేసింది. మరొకసారి చెప్తున్నాను, ఎన్బికే ఈ మూడు అక్షరాలు వింటే మన గుండె శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ గా దూసుకెళ్తుంది కదా. మరి మన గుండె చప్పుడు వచ్చేసింది ఇక్కడికి. అందించారు మ్యూజిక్ చిరాంతన్ భట్ గారు. ఒకవైపు బాలీవుడ్ లోను ఒకవైపు టాలీవుడ్ లోను తనదైన సత్తా చాటుకున్నటువంటి చిరాంతన్ భట్ గారు. అండ్ ఈ ముగ్గురు నిజంగా ఎంత లక్కీ కదా. నాకైతే ఝాన్సీ నేను చూసి కుళ్ళేస్తుంది ఎందుకంటే యూ ఆర్ యాక్టింగ్ ఇన్ హిస్ మూవీస్. సో ఎంత హ్యాపీగా ఉన్నావు అండ్ వెరీ పవర్ఫుల్ రోల్ అనుకుంటా. ఒక్క షాట్లోనే అర్థమైంది ఝాన్సీ తన విశ్వరూపం చూపించిందని. థ్యాంక్ యూ వాను. హలో వైజాగ్, హలో ఎన్బికే ఫ్యాన్స్, హలో నందమూరి ఫ్యాన్స్. ఇది నా అదృష్టం. బాలయ్య బాబుతో సింహ సినిమాలో నటించే సౌభాగ్యం బోయపాటి శ్రీనివర్ నాకు కల్పిస్తే, యావత్ ఆంధ్రప్రదేశం ఎస్పెషలీ టువర్డ్స్ ఉత్తరాంధ్ర నన్ను ఆదరించారు. ఆ సినిమాకి నంది అవార్డు తెచ్చిపెట్టారు. మరొక్కసారి బాలయ్య గారితో కలిసి కేఎస్ రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఒక పవర్ఫుల్ రోల్ని హ్యాపీ మూవీస్ ద్వారా నా కోరిక నెరవేరుతుంది. రెండే ముక్కలు చెప్పి ముగిస్తాను ఈరోజు. ఈ సినిమాలో పిచ్చ పర్ఫెక్షనిజం చూస్తారు, మ్యాడ్నెస్ చూస్తారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చూస్తారు. బాలయ్య ఒక కొత్త లెవెల్లో కనిపించబోతున్నారు, ఆయన కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దానికి ఆయన పడిన కష్టం తెరపై కనిపించబోతుంది. శరీరాన్ని తగ్గించిన ఒకటే కాదు, ఇక్కడ ఈ మైండ్ సెట్ని మార్చుకోవడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎటువంటి కష్టమైనా సరే ఎదుర్కొనే బాలయ్య ఈ సినిమాకి రెండింతలు కష్టపడ్డారు, రెండు రకాలుగా కష్టపడ్డారు. దాట్ ఈస్ నెంబర్ వన్ మ్యాడ్నెస్. రెండు కేఎస్ రవికుమార్ గారు, ఆయన స్పీడ్ ఏంటి, ఆయన మ్యాడ్నెస్ ఏంటి, ఇట్ ఈస్ అట్ అ డిఫరెంట్ లెవెల్. ఒక కథని ఇంకొక లెవెల్లో, ఒక హీరోని ఇంకొక లెవెల్లో చూపించడానికి ఒక సూపర్ స్పీడ్లో హ్యాపీ మూవీస్ లాంటి సంస్థకు అందిస్తే నెక్స్ట్ మ్యాడ్నెస్ మల్టీటాస్కర్ మా కెమెరా పర్సన్ శ్రీరామ్ ప్రసాద్ గారు. మ్యాడ్నెస్, 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 నథింగ్ బట్ మ్యాడ్నెస్ ఈ సినిమా. పిచ్చ కిరాక్ ఆడియన్స్, యుల్ గో రియలీ రియలీ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సి కళ్యాణ్ గారు అండ్ కేఎస్ రవికుమార్ గారు. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. నాగనేడి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఎస్పెషలీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బాలయ్య బాబు గారి అభిమానులు, ఆత్మాభిమానులు, వాళ్ళందరికీ వందనాలు. ఈ సినిమాలో నేను చేస్తున్నప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన అనుభవాలు గుర్తొచ్చినాయి. పొద్దున్నే 6:30కి విత్ మేకప్ సార్ అనగానే, ఏమయ్యా 6:30కి షార్ట్ తీస్తారా అని కళ్యాణ్ గారితో మాట్లాడుకోండి అని. ఉద్యోగం ఇచ్చిన ఆయనతో నేనేం మాట్లాడతాను? తర్వాత మాస్టర్ కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్, ఆయనతో మాట్లాడుకోండి అంటారు. ఆయనతో ఏం మాట్లాడతాం? మాకంటే ముందే ఆయన స్పాట్లో ఉండే నాగిరెడ్డి గారిని పిలవండి, వాళ్ళని పిలవండి అన్న చోట. ఆ తర్వాత ఇంకెవరో కొదమసింహంలాగా, సింహం ది లెజెండ్, అందరికంటే ముందు ఆయన కూర్చుంటారు అక్కడ. అంటే రామారావు గారు, నందమూరి తారక రామారావు రామారావు గారిని గుర్తు తెచ్చే విధంగా పొద్దున 6:30 ఏదో ఒక టైంలో కూర్చుంటే లంచ్ బ్రేక్ తప్పితే మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళేంతవరకు అక్కడే ఉంటారు ఆయన. అంత ఎనర్జీ, అంత డిసిప్లిన్ ఉన్నప్పుడు మనకేమన్నా బాధ అనిపిస్తుందా? లేదు.
అలాంటి ఎక్స్పీరియన్సే మీకు ఈ సినిమా చూసినప్పుడు కలుగుతుంది. అలాంటి డిసిప్లైన్ పీపుల్ ఒక 3 to 4 months ఒక చలనచిత్రాన్ని రెడీ చేసి మీ ముందుకు పంపిస్తున్నారంటే ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. సో 20వ తారీఖు వరకు వెయిట్ చేస్తున్నారు కదా, సో ఆ టైం వచ్చేసింది, దగ్గరలో ఉంది, మీ ముందుకు వచ్చేస్తున్నారు బాలయ్య బాబు గారు. సో మీరందరూ చూసి డెఫినెట్గా సినిమా బాగుందని చెప్తారు నాకు తెలుసు, ఆ నమ్మకం నాకుంది, దేవుణ్ణి కూడా అదే కోరుకుంటాను. జై హింద్. బ్యూటిఫుల్ అండి. ఏ ఆర్టిస్ట్ని కదిలించినా కూడా ఒక పెద్ద గ్రంథాలయం రాయొచ్చండి, ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు వారి యొక్క డిసిప్లిన్ గురించి, వారి మంచితనం గురించి, వారు చేసినటువంటి గొప్ప పనుల గురించి. మరొకసారి సాల్యూట్ చేస్తున్నాం బాలయ్య బాబు. అండ్ రాజాసింగ్జీ, ఒక AK-47 గన్ని గండ్రగొడ్డలు నరికితే ఎలా ఉంటుంది కదా కదా? నమస్కార్ విశాఖపట్నం. సే బాల బాల, సారీ ముజే తెలుగు నీ ఆతా లేకిన్ విశాఖపట్నం ఆజ్ మేరీ పహలీ తెలుగు ఫిల్మ్ కే లియే మే యహాన్ ఆయా హూ ఔర్ ఇస్సే బడియా జగహ్ కోయి నహీ హో సక్తీ ఔర్ ముజే ఇస్ బాత్ కీ బహుత్ ఖుషీ హై కీ మైనే బాలకృష్ణా జీ కే సాథ్ ఔర్ ఏబీ మూవీ కే సాథ్ మేరే ఇస్ సఫర్ కీ శురువాత్ కీ తో మే సిర్ఫ్ ఇత్నా కహనా చాహూంగా విశాఖపట్నం ఆజ్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ బాలియా ఔర్ బాలియా. Balia is the king, Balia is the lion. Say Balia! Balia is the king of the jungle. Cinema industry, Telugu cinema industry ne jungle ki king evaro! King of the jungle, Balai Babu. Thank you. Hat trick ela anipistundi maakaithe? We don't have words to say thank you to you. Thank you so much for everything, sir. And 3 films you have been working with Balayya sir. How is it working with him? So first of all, good evening to the beautiful Visakhapatnam. This is my first time that I have come here, and what a better occasion than the music launch of and the pre-release event of Ruler movie. This is my third film with Balakrishna sir, and I think it's going to be a hat trick for sure, and I'm sure you're going to love the music. And thank you Balayya sir for trusting me again with your movie. Yeah, Coca-Cola, Pepsi. Sir, I don't know how at this age you have this energy. I don't know if I'll ever have that kind of an energy at that age. I think you're a role model for a lot of them out there. That you refuse to age, I need to know your diet and your exercise routine, sir. And I also like to thank my producer, C. Kalyan, sir. Thank you so much for giving me another opportunity. And he's, I think, one of the most passionate producers that I have worked with, and always encouraging, non-interfering, and always there for anything that I need for doing my work. So thank you, sir. I'd also like to thank my director, K.S. Ravi Kumar, sir, for giving me another opportunity. And it's my good fortune that I'm getting to work with a legend like him. And I hope I keep working with this entire beautiful team. Thank you, Aditya Music. Niranjan, sir, you've been very supportive and always there. So thank you so much. And also like to thank my entire team who's worked with me, all the singers, all the programmers, my lyricists, Bhaskar Batla sir and Ram Jogya Shastri sir. Thank you so much for such wonderful lyrics, because I don't understand Telugu, so I have to trust you with whatever you give me, but you've always given me good lyrics. So thank you so much. And thank you to all of you for liking the music of Jai Simha, Amma Kutti, and now I'm sure you're going to love the music of Ruler. Thank you so much. Thank you so much, sir. Have no doubts about it, sir. We already loved it. Saptagiri garu. Amma. Endi edo jariginattundi meeku? Trailer lo chusamo. Ela undandi aarogyam ide? Teeskelli pedalu dosesa director. Adhe kada mari.
రవి కుమార్ గారి స్పెషాలిటీ అది మరి మాస్ ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు వారికి. హాయ్ వైజాగ్, అంతకన్నా ముందుగా రాముడు భీముడు మా బాలయ్య దేవుడు, కోకా కోలా పెప్సీ మా బాలయ్య సెక్సీ. థ్యాంక్ యూ. నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో హీరోగా నటించాను, మీ అందరికి తెలుసు. ఆ సినిమా నేను యాక్ట్ చేసే ముందు నేను నిజంగా గాడ్ ప్రామిస్ చెప్తున్నానండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ద గ్రేట్ మ్యాన్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు తీసుకున్నాను. ఎందుకోసమంటే ఆ సినిమా స్టార్ట్ చేసే ముందే నేను ఆ సినిమాలో దానవీర సురకన్న డైలాగ్ చెప్పాలి అని ముందే నిశ్చయించుకున్నాను, సింగిల్ షాట్లో చెప్పాలని కూడా నిశ్చయించుకున్నాను. ఆ రోజు నుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడా మా నందమూరి నరసింహం బాలయ్య గారి ముందు ఆ డైలాగ్ చెప్తానా అని. మీకోసం చెప్పమంటారా, బాలయ్య బాబు అరుస్తున్నాడా చెప్పరా అని. ఒకరోజు సడన్గా తమ్ముడు బాలయ్య బాబు గారు పక్కన వ్యాక్ చేయలేదు, ఉలిక్కిపడి లేచా ఊరినైనా ఏమైందిరా అని. చివరికి సెట్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నా అండి, బాలయ్య గారు రిసీవ్ చేసుకున్నానికి, ఆయన మాట్లాడిన విధానానికి, సెట్లో ఆయన ఎనర్జీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై బాలయ్య. మీకోసం ఆ డైలాగ్ చెప్తాను, మా నందమూరి నరసింహం ముందు చెప్పాలని ఆశ చెప్తున్నాను. మీరందరూ ఒక్కసారి విజిల్ చేస్తే చెప్పేస్తా. అరే నాకు విజిల్ సరిపోలే వెళ్ళిపోతే చెప్తున్నా. అది ఆగాగు ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూత సూతనకు నింది నిలువ అర్హత లేదందువా. ఆ ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షే కానీ శక్తిని పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కొండలో పుట్టితేవు కదా, నీది ఏ కులము, ఇంత ఎలా. అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరోసి పుత్రుడు కాడా, అతడు పంచమజాతికి నేను అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగ ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడి చేయన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరాలు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కృవంశము ఏనాడో కులహీనమైనది కాగా, నేడు కులము అని ఈ వ్యర్థవాదములు ఎందుకు. ఇంతలో భీష్మాచార్యుల వారు, నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జనన మరణములు మనము విచారించదగినది కాదు, ఇది నీవన్నట్టికి ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యమున్నవారి రాజులు ఇట్టి ఈ కురిరాజు పరీక్షలో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హతను నిర్ణయించినది. ఆ అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధాభశక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన అనర్గణవర్త శక్తి కిరీటమున వేగముగా దెమ్ము, మామా గాంధార సార్వభౌమ సురిజన మణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు, పరిజనులారా పుణ్య భాగీరథి నదీ తొయ్యములు అందుకునుడు, కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారోహములు సుస్వరముగా మోగినుండు, వంది మాగుదులారా కర్ణ మహారాజును కైవారము గావింపడు, కళ్యాణ భట్టులారా ఈ రాధాసుతునకు పాల భాగంలో కస్తూరి తిలకమును తీర్చిదిద్ది, బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ వైడూర్య ప్రభాదిత్యులకి వంచలు చెలరేగా వీరగంధము విజరాల్పుడు, నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కుల కలంక మహాపాప పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. చాలా ధైర్యం ఉండాలండి, చాలా గొప్ప సాహసం ఇది. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముని డైలాగు వారి పుత్రరత్న ముందు చెప్పాలి అంటే ఫస్ట్ సగం గుండాగిపోద్ది, మాట్లాడటమే భయపడతారు, అలాంటి ఇంతసేపు చెప్పారు. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. బట్ ఆగిపోయిందండి, బట్ బాలయ్య బాబు గారిని చూడగానే ఒక ధైర్యం వచ్చింది, చెప్పొచ్చు మనమని. నిజంగా ఆ మహానుభావుడు ఆశీస్సుతో ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాని ఇంత హిట్ చేయించారు. నిజంగా బాలయ్య బాబు గారు పక్కన నటించడం నిజంగా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అండి. అవన్నీ వన్ బై వన్ నెక్స్ట్ సక్సెస్ మీట్లో షేర్ చేసుకుంటాను. జై బాలయ్య, థ్యాంక్ యూ సో మచ్. టైలర్ చూస్తుంటే మాత్రం నరాలు తెగిపోతున్నాయండి టెన్షన్కి. ధాన్యం తినేవాడికే ఇలా ఉంటే పండించేవాడికి ఎంత ఉంటుంది ఆ పవర్ అంటుంటే నిజంగా గుండె కొట్టుకుంటుంది. హట్స్ ఆఫ్, వాట్ ఎ డైలాగ్స్. ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయో పవర్లు, మరి మీరు మాట్లాడితే వినాలని ఉంది. బాలయ్య బాబు గారి కథ రాయడం ఎలా అనిపించింది? బాబు నేను ఇప్పుడు బాబు అంటే నాకు పెద్ద బ్రదర్, పెద్ద పెద్దన్నయ్య. నేను ఇంట్రడ్యూస్ అయింది దాంట్లోనూ,
నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నా ఫస్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆయనే ఇచ్చారు నాకు, బాలయ్య గారే ఇచ్చారు, రామకృష్ణ బాబు గారు కూడా ఉన్నారు. అలాగే బాబు ఒకరోజు పిలిచి మంచి కథ కావాలి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి సెట్స్ మీదకి, కథ కావాలి అని అంటే కూర్చొని బాబు 5 డేస్ 6 డేస్ కూర్చుని సెలెక్ట్ చేసుకున్న కథ బాబు. సో బాబుకి ఎలాంటి డైలాగ్స్ రాస్తే బాగుంటే ఆయన కూడా కాదు మురళి, మన రైతుల గురించి మనం చెప్పాలి, మన రైతులు గొప్పతనం మూలాలకి వెళ్ళి టచ్ చేయాలి అని చెప్పినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తోటి రాసి చేసాం అది. ఇకపోతే సి కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారితో నేను ఫస్ట్ టైం పనిచేశాను, చాలా కంఫర్టబుల్గా ఉంది ఆ కంపెనీలో నేను పనిచేయటం వల్ల. ప్లస్ అలాగే డైరెక్టర్ని బాలయ్య గారే పరిచయం చేశారు, కేఎస్ రవికుమార్ గారు. నాకు తెలిసి ఆయన గురించి ఒకే ఒక్క వాడు చెప్తాను, ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే హీరోయిజాన్ని పీక్స్కి తీసుకెళ్ళి చూపిస్తారు గారు, ఆయన దేవుని చేసి చూపించాడు రజనీకాంత్ గారిని. అట్లాగే ఈ సినిమాకి కూడా మా బాలయ్య గారిని అలా చేయాలని ప్రతిసారి ఆయన వెంటబడి ఆయనతో కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. అలాగే బాబు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి, బాబు కూడా లేదు మురళి ఇది కరెక్ట్గా ఉండదు, ఇది కరెక్ట్గా కావాలి, ఈ డైలాగ్ ఇలా ఉండాలి, ఈ డైలాగ్ ఇలా ఉండాలని ప్రతిదీ కూడా వెన్నుముకలాగా గైడెన్స్ లాగా ఉండి దీన్ని ముందుకు నడిపించారు. సో ఎంటైర్ టీమ్, రామ్ ప్రసాద్ గారు కానీ, కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, సివి రావు గారు కానీ, అందరూ టీం అందరూ కూడా ఇంక్లూడింగ్ సిరందన్ భట్, ఆయన ఇచ్చిన 2 సాంగ్స్, ఇప్పుడు వేసిన ప్లే చేసిన 3 సాంగ్స్ కూడా అదిరిపోయినాయి, చాలా బాగుంది. సో నేను ఎక్కువ మాట్లాడితే బోర్ కొట్టింది కాబట్టి మైక్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. అది అది నెక్స్ట్. డెఫినెట్గా మీ గుండెలకి ఒక బుల్లెట్ తగలబోతుంది, రెడీగా ఉండండి. ఒక్క బుల్లెట్ కాదు, 2 బుల్లెట్స్. దేవుడా వీళ్ళకి తట్టుకునే శక్తి స్వామి, ఆ దివి నుంచి భూమికి సాక్షాత్తు ఆ దేవకన్యలే, ఆ అప్సరసలే దిగి వస్తే విశ్వామిత్రుడంతటి వాడే తపస్సు భంగం అయిపోయింది. మరి మీకేమవుతుందో నేను చెప్పలేనురా స్వామి. ఒకవైపు సోనల్ చౌహాన్, ఓ మై గాడ్, ఒకవైపు అగ్నిపర్వతం, మరోవైపు నిప్పు కణికలు. గట్టిగా చప్పలతో స్వాగతిద్దాం వేదిక అండ్ సోనల్ చౌహాన్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మీ ముందుకు రాబోతున్నారు, లెట్స్ హియర్ ఫర్ దెం. అండ్ సివిరావు గారిని వారికి బొకే అందించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లాట్ని బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వరుణ్ గారు ఒక బొకేని తేవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్స్ హియర్ ఫర్ ది బ్యూటిఫుల్ ఏంజల్స్. చప్పట్లు ఎక్కడండి, కంజూసి చేయొద్దు మనం. బ్యాక్ అంతా మన వాళ్ళేనండి మాస్, బట్ ముందంతా చాలా క్లాస్ కూర్చున్నట్టున్నారు కదా, అస్సలు సౌండే లేదబ్బా. ఏమైందో, చలికి బిగుసిపోయారా ఏంటి, సౌండ్ చేయట్లేదు ఏంటి? బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ అయినా అందరూ ఇలా ఉంటారా? అంత బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తే పైకి, బాలయ్య బాబు గారు హీరోయిన్స్ వచ్చారు, కమ్ ఆన్. కేఎస్ రవికుమార్ సార్కి నిజంగా వారి టేస్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొత్తగా ఉంది స్క్రీన్, వీళ్ళిద్దరిని సోనాల్ చౌహాన్ అన్ని సినిమాలు, 3 సినిమాలు, ఇది 3వ సినిమా చేసినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మాటల్లో చెప్పలేను నేను. సోనాల్ చౌహాన్ ఇది మీ 3వ సినిమా రైట్? సో బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది మీకు చెప్పండి. తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్కారం. తెలుగులో మాట్లాడుతున్నటువంటి సోనల్ చౌహాన్కి గట్టిగా చెప్పట్లు, నాకు తెలుసు వారికి తెలుగు వచ్చని, అర్థం చేసుకుంటారని, బికాజ్ ఇది ఒక ఫస్ట్ ఫిల్మ్ కాదు. బాలయ్య గారు ఫ్యాన్స్లో అందరికీ నమస్కారం. ఓ మీకే స్పెషల్ నమస్కారం, మీకు కూడా అండి. సౌండ్ చేయండి కొంచెం. సో దిస్ ఈజ్ మై 3rd ఫిల్మ్ విత్ ద లెజెండ్ బాలయ్య గారు అండ్ ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. ये मेरे लिए बहुत खुशी की बात है कि मुझे 3rd टाइम मौका मिला है द लेजेंड बाल्या गारो के साथ काम करने का. बट उसके लिए आई थिंक अ बिग थैंक यू टू माय डायरेक्टर के एस रवि कुमार सर, थैंक यू सो मच फॉर बिलीविंग इन मी एंड मेकिंग मी अ पार्ट ऑफ दिस अमेजिंग फिल्म. एंड सी कल्याण गारू,
for again making me a part of this film. So yes, I think it's been a great journey, a very, very good experience. Everyone has been so amazing, so supportive. I think a very big mention for Johnny Master, who gave me an amazing, like amazing choreography, and Chirantan Bhatt for giving me such a fantastic song. It's, yeah, it's a pleasure. And I have to mention someone who's very, very important, Ram Prasad Garu, for always making me look so beautiful. So, yes, I think it's been great, and now I can just say that I'm very confident that this legend will rule the box office as the ruler. Thank you, thank you, thank you very much. Thank you so much, darling. Vedika, Kondapalli bomma pranam poskunatte undi. Vedika, say few words. Hi, Vizag. Andarki namaskaram. Chala chala santoshanga undi that I'm getting to meet all of you here. And thank you for such a warm welcome. Balayya Garuto idi nadi first film undi. So chala chala santoshanga undi. He has a childlike quality about him. Aina chala naku inspire chesaru. Naku chala help chesaru shooting. While we were shooting, he helped me a lot with small, small expressions, and he gave me a lot of tips. So, aina chala chala helpful co-star, and chala inspire ayano, oka manchi vyakti. I think, you know, nenu location lo when I come, I'm a little quiet. But after I see Balayya sir, after I see Bala sir, naku anta energy vastundi, because he has such a positive vibration, and chala oka manchi positive vyakti. So it's very infectious, his positivity. Thank you Bala sir for always being there, and for always guiding me, and for taking care of me. And shooting jarganappudu chala, you know, talk chesanu Balayya sir tho. So chala chala oka manchi down to earth person, and I'm so, so happy to work with him. Oka pedda superstar, and more than that, oka manchi human being. So thank you sir for everything. And of course the captain of our ship, KS Ravi Kumar sir, oka legendary director, and naku aina tho working avakasham vachindi, so chala santoshanga undi. He is an amazing director. Ruler trailer chusinappudu, I think all of you all came to know how excellent he has shot the movie, and aina mind lo chala clear clarity untundi. So I really am very, very happy to work with KS Ravi Kumar sir, and of course our producer C Kalyan sir. Idi nadi first time Happy Movies lo pana chestunnanu, so chala comfortable feel chesi chesaru. So thank you so much C Kalyan sir. And of course the entire team, Ram Prasad sir for showing me so beautifully, and Chirantan Bhatt sir for your great, great foot tapping music. Venkatesh sir, Ramu garu, and Murli garu, what a story. Chala chala manchi story icharu, chala manchi dialogues, chala help chesaru. Saptagiri garu, Jansi garu, Bhumika, Prakash Raj sir, Jay Sudha ma'am. Inta manchi artist tho work cheyadaniki naku chala chala santoshanga undi. And anybody else I'm leaving out? Every team member, thank you so much. Ikkadiki vachina guests, Boyapati Srinu garu, and everyone out here, thank you so much. Ikkadiki vachi naku support chestunnaru, so thank you. And andari fans, thank you so much. Ruler cinema meeku chala pedda treat avutundi,
సో థియేటర్ లో చూడండి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న సీక్రెట్ చెప్తారా? వాట్ బాలయ్య యూస్ టు ఈట్ ఆన్ ద సెట్స్, హౌ డస్ హీ బికమ్ సో యంగ్? 20 years ago బాలయ్య బాబు గారు ఎలా ఉండేవారు అలాగే ఉన్నారు ఇప్పుడు. టోటలీ ఐ థింక్ చాలా పాజిటివ్ మంచి హ్యూమన్ బీయింగ్. అండ్ ఎప్పుడైనా కో స్టార్స్ అండ్ టీమ్ మెంబర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ, యా యా, పాజిటివ్ ఎనర్జీ. అది ఆల్ ద టైమ్ వైఫై లాగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ. వారి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మళ్ళీ రావాలి మీరు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. కరెంట్ 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 నర నరాన పాస్ అవుతుందా? కరెక్ట్ గా చెప్పానా? బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ, నందమూరి ఫ్యాన్స్ అందరూ మరొకసారి జై బాలయ్య. ఆ పవర్ మాకు బాగా తగిలింది. ఇలాంటి పవర్ఫుల్ సీన్స్ తీయడంలో మీరు దిట్ట, మీరు చెప్పండి సార్ మీకు ఎలా అనిపించింది? ఇవ్వండి సార్. అందరికి డ్రీమ్ సిటీ వైజాగ్ అందరికి హ్యాపీ ఈవినింగ్. ఎంతో ఆప్యాయతో స్వాగతం పలికిన మన వైజాగ్ పట్టణ నివాసులకు మా నందమూరి అభిమాన సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక విషయానికి వద్దాం. రోలర్ సినిమా మీ ముందుకు వచ్చేసింది, మంచి విజయంతో దూసుకుని వస్తుంది మీ మీ ముందుకి. దీనికి సహకరించిన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, కళ్యాణ్ గారికి, కెఎస్ రవికుమార్ గారికి, చిత్రన్ భట్ గారికి అందరికీ గ్యారంటీగా మంచి విజయంతో పతాకం ఎగిరేస్తారు. మరొకసారి అందరికీ సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్ సార్. థాంక్స్ లాట్. ప్రతి అక్షరం ఆశీర్వాదమై ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నౌ ఓకే, ఓకే, జై బాలయ్య. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ నా హృదయపూర్వక, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, అలాగే వైజాగ్ పట్టణ ప్రజానికానికి, ఉత్తరాంధ్ర నందమూరి అభిమానులందరికీ, మీడియా సోదరులకి, కవచం లాంటి మన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, పోలీసులకి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ముందుగా ఈ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర గురించే ఒక మాట మాట్లాడాలి, మీ గురించి కంపల్సరీ. ఎందుకంటే జయస్ జై బాలయ్య, ఓకే బ్రదర్ వెయిట్. మమ్మల్ని అంటే సినిమా వాళ్ళని, సినిమా వారికి ఈ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఇచ్చే గౌరవం, మర్యాద, మీరు చూపించే అభిమానం, మీరు ఇచ్చే సహకారం ఏ రోజుకి మరవలేంది, ఎక్కడా చూడలేంది. అందుకనే మేము ఎక్కడెక్కడో ఎన్నో అవకాశాలు ఉన్నా సరే ఫంక్షన్స్ అన్నీ వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చి మీ ముందు ఆ ఫంక్షన్ జరుపుకుంటారు. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా సరే, ఏమాత్రం ఇంత అవకాశం ఉన్నా సరే వైజాగ్ పరిసర ప్రాంతాలు, ఈ ఉత్తరాంధ్రలోనే షూటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము. దానికి కారణం మీ సహకారం. అలాగే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బ్రదర్, ఇదంతా చూసిన తర్వాత మీకున్న ఈ సహనం,
ఈ స్నేహశీలత వాటికి కారణం మీ ఎదురుగా ఉన్న మన ఎదురుగా ఉన్న ఆహ్లాదాన్ని ఆహారాన్ని పంచే ఈ సముద్రం, అలాగే సింహాచల కొండపై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆ దైవం, ఈ రెండే మిమ్మల్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళి అంత ప్రశాంతమైన మనుషులుగా ఉంచుతున్నాయి. అందుకని తుఫాన్లు సైతం మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు, ఇంకా ఎవరు ఎదుర్కోలేరండి. అది ఓన్లీ ఉత్తరాంధ్రాకే సాధ్యం. అలాగే మీకు మీలో ఉన్న ఈ పాజిటివ్నెస్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుణ్ణి లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎస్, వస్తున్నాను కోరుకుంటూ. ఇప్పుడు ఇక ఈ సినిమా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారి గురించి అండి. అందరూ మాట్లాడారు, మీరు ఏవి చూశారు అంతా చూశారు, కానీ నిజంగానే ఇప్పటి వరకు మీరు విని అన్నీ నిజాలే, 100కి 200% నిజాలండి. ఒక్కటేందంటే ఆయన ఈ భాషలోనే కాదండి, అన్ని భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రత్యేకించి తమిళ్లో ఆయన చేసిన సినిమాలు మాలాంటి దర్శకులు మళ్ళీ మళ్ళీ రిఫరెన్స్గా చూసేలాంటి సినిమాలు చేసి పెట్టారు ఆయన. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అలాగే రవికుమార్ సార్ మీరు మొదటి సినిమా చేశారు, జయసింహ లాంటి సినిమా చేశారు, అగైన్ రూలర్ లాంటిది మీరు ఈరోజు ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, మీ గురించి ఈ స్టేజ్ మీద నుంచి మీ గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా ఐఎమ్ లక్కీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక కళ్యాణ్ అన్న, శ్రీ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు, ఆయన గురించి మొత్తం విన్నారు. ఆయన మొన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ షష్టి పూర్తి పూర్తి చేసుకుని 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు ఒకటే అన్నగారు, మీరు ప్రతిసారి ప్రతి పుట్టినరోజు జరుపుకోవాలి, కానీ మీలాంటి పెద్దలు చెప్పింది ఏందంటే పుట్టినరోజు మనకు సినిమా వాళ్ళకి పుట్టినరోజు కాదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టిన ప్రతిరోజు ప్రతి వాళ్ళకి సక్సెస్ ఆ రోజే మన పుట్టినరోజు. తప్పకుండా ఈ రూలర్ అనే సినిమాని సక్సెస్ కొట్టి మీరు పుట్టినరోజు మళ్ళీ అదే పార్టీ మమ్మల్ని పిలుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక రూలర్ నందమూరి బాలయ్య. ఈ పేరు రూలర్ అనే పేరు బాలయ్య బాబుకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది ఎందుకంటే ఇది ఎందే టైటిల్ ఈ టైటిల్ యాక్చువల్లీ నేనే ఇంతకు ముందు అనుకొని ఇచ్చేసి పెట్టి రిజిస్టర్ చేసి పెట్టి ఒక సాంగ్ కూడా దీని మీద కంపోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ బాలయ్య బాబుకే వచ్చింది, అది ఆ విధంగా వచ్చిందండి. ఓకే, రూలర్ బాలయ్య, రూలర్ ఆఫ్ ద ఆర్ట్స్, అలాగే బాలయ్య రూలర్ ఆఫ్ ది హార్ట్స్. ఇది ఎందుకన్నానంటే రూలర్ ఆఫ్ ది ఆర్ట్స్ అంటే బాలయ్య బాబు గారికి ఒక క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్కి లొంగిపోతారు, కానీ వన్స్ లొంగి దానిలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని వంగబెడతారు, మళ్ళీ తిప్పి చేస్తారు, మళ్ళీ అంత అద్భుతంగా ఇచ్చేస్తారు. ఆ సామర్థ్యం ఆయన సొంతం. అలాగే రూలర్ ఆఫ్ ది హార్ట్స్, బాలయ్య బాబు అభిమానులకి ఎవరికైనా ఏదైనా జరిగింది అని అంటే ముందుంటాడు బాలయ్య. తెలుగు అభిమానులకి మన రాష్ట్రాల్లో తెలుగుకి ఏదైనా అభిమానానికి ఏదైనా ఎదురొచ్చింది, ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే ముందుంటాడు బాలయ్య. అలాగే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఎవరైనా సరే వచ్చి ఆయన ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే కళ్ళ నీళ్లు తుడిచి పంపిస్తాడు బాలయ్య. మళ్ళీ మీకేదైనా ఈ ప్రాబ్లం ఉందా, ఈ సమస్య ఉందా, ఇదేమన్నా రిపీట్ అయిందా, దీని నుంచి ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా అని మళ్ళీ అడిగి పిలుస్తాడు ఆయన. ఆయనే టచ్లోకి వెళ్ళి మాట్లాడతాడు, అది బాలయ్య బాబు. అలాంటి బాలయ్య బాబు చేసిన ఈ రూలర్ అంటే ఆయన యాక్టింగ్తోనే నటనతోనే కాదు నడకతో కూడా నడవడికతో కూడా అందరి మనసులు గేసుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన నటించిన ఈ రూలర్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రాబోతుంది 20వ తారీఖు. ఆ సినిమా మంచి గొప్ప విజయం సాధించాలని మీ అందరితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు 20వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇక బాలయ్య బాబు గారే వస్తున్నారండి, మాట్లాడతారు.
ఇక మెయిన్ ఏంటంటే ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున, ఎందుకంటే స్క్రీన్లో చూసినప్పుడు మీరు వాళ్ళని చూశారు చాలా ఇదిగా, ఎంతో 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 ఇంపాక్ట్గా ఉన్నారండి. అలాగే ఇప్పుడు మన ముందు ఉన్న ఇద్దరే, ఒకళ్ళు సోనాల్ చౌహాన్, ఆ అమ్మాయిని ఎంత అద్భుతంగా చూపించారో చూశారు మీరు, ఓకే ఆ వర్ణన మీరు మీకే తెలుసు. అలాగే ఇకపోతే వేదిక, వేదిక వచ్చి ఒక మంచి ఆర్టిస్ట్ అండి, బట్ ఆ అమ్మాయికి కావాల్సిన క్యారెక్టర్స్ రాలా, ఎందుకో రాలా, బట్ ఆ అమ్మాయిలో చాలా 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 ఇది ఉందండి, బట్ ఇంకా రావాలి, ఆ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ రావాలి, వస్తే ఏది వచ్చినా సరే చేయగలిగే ఆర్టిస్ట్ ఆ అమ్మాయి, బట్ రాలేదు. సో ఈ సందర్భంగా మళ్ళీ మీ అందరికీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, 20వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ వైజాగ్ పట్టణ ప్రజలకి, అగైన్ ఉత్తరాంధ్ర నందమూరి అభిమానులందరికీ మళ్ళీ మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు ఎప్పుడు ఇలాగే పాజిటివ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను, జై బాలయ్య. ఒకటి చెప్పాలండి, ఇది మా నందమూరి అభిమానులకి, రక్తం పంచ పుట్టుకుపోయిన మమ్మల్ని ముందుకు నడిపించేది మీ నందమూరి అభిమానులు. నాకంటే మా అన్నయ్య బాలకృష్ణ అన్నయ్య, బాలన్న అని పిలుస్తాను, ఆయన నాకు 3 సంవత్సరాలు పెద్ద, కానీ సినిమాలో నాకు తెలియదు అని, ఈ మాచ్యంటే తెలియదు కానీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన సీక్రెట్ నాది ఆయనకే తెలియదు, ఇది వదిలేస్తున్నా. సో మీకు కూడా చెప్పండి. అలాగే అందరూ మీడియా సోదరులు అందరూ అడుగుతున్నారండి, హీరోయిన్స్ ఎవరు? మా నెక్స్ట్ నేను బాలయ్య బాబు చేసే సినిమా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దానిలో వాళ్ళెవరు వీళ్ళెవరు ఏమైనా వస్తున్నా ఏమైనా వస్తున్నా ఏంటి అంటున్నారు, అసలు ఏది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, గ్యారంటీ ఒక డైరెక్టర్గా నేను పట్టించుకుంటా, ఎందుకంటే ఇంకా అదేది ఫిక్స్ చేయలేదు, జరిగిపోతుంది ఫిక్స్ చేయలేదు. థ్యాంక్ యూ. జరిగిపోతుంది ఫిక్స్ చేయలేదు, చేస్తాను, చేసిన రోజు నేనే బయటికి చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. ఝాన్సీ ఏది అని అడిగారు ఆయన, బంగారు కొండ మా బాలయ్య, బంగారు కొండ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అండి. నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూనో సంగీతాన్ని ప్రేమించే ప్రేక్షకులందరికీ ప్రతిసారి పండగే మంచి మంచి మ్యూజిక్ అంతా ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. మనకు ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ సార్ని అండ్ జీవిత రాజశేఖర్ మ్యామ్ని స్టేజ్ పైకి సదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ పిక్చర్కి మరింత పవర్ని యాడ్ చేయవలసిందిగా వీరిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాము. కెన్ వి హ్యావ్ యూ బోత్ ఆన్ ద స్టేజ్? రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సత్యనారాయణ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. కృష్ణ అలంకార్ ప్రసాద్ గారు, కృష్ణ గారు, కృష్ణ డిస్ట్రిక్ట్ అలంకార్ ప్రసాద్ గారు అండ్ మన బోయపాటి శ్రీను సార్ని మరొకసారి స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేక్ ద పిక్చర్ మోర్ పవర్ఫుల్ సార్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ గారు, ఎస్ వెంకట్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అండ్ అంబికా కృష్ణ సార్ మీరు అలా కూర్చుంటే ఎలా సార్,
గుండె నిండా అభిమానం, అక్కడ కూర్చుంటే బాగోదు, ఇక్కడికి వస్తే బాగుంటుంది సార్. డ్రీమ్ షెల్టర్స్ ఎండి రవిశంకర్ గారిని, రవిశంకర్ గారిని సేపేకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మన్యం హాస్పిటాలిటీస్ తరపు నుంచి జయంతి గారు అండ్ శ్రీరాజ్ గారు సేపేకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైరా నుంచి యువరాజ్ గారు, నెల్లూరు నుంచి నెల్లూరు మళ్ళీ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రవి కొటార్కర్ సార్, ప్లీజ్ కమ్ అండ్ మేక్ ద పిక్చర్ మోర్ పర్ఫెక్ట్. ఇప్పుడు మా ఆత్మీయ అతిథులు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, డాక్టర్ రాజశేఖర్ సార్ మాట్లాడబోతున్నారు. తొడగొట్టాలంట సార్, చాలా రోజులైంది మీరు తొడగొట్టి సార్. మీ అందరికీ నమస్కారం. కొట్టాలా? ఎందుకు మా కాంపిటీషన్ అంటున్నారు? నేను సినిమాలో వచ్చిన కొత్త నుంచి నన్ను ఎక్కువ సపోర్ట్ చేసి ఆదరించిన హీరో ఎవరంటే అది నందమూరి బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు కాదు, అప్పుడు వచ్చిన బిగినింగ్ డేసే ఆయన నన్ను చాలా దగ్గరికి తీసుకుని చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా ఆయన ఎప్పుడు ట్రీట్ చేస్తారు. అది నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఈ రూరల్ ఫంక్షన్కి వచ్చింది మన బాలయ్య గారి కోసమే. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా నేను, జీవిత, నా పిల్లలు ఇద్దరు నలుగురు కలిసి వెళ్తాము. కానీ పిల్లలకు షూటింగ్, కానీ మొన్న మాట్లాడుతూ మేము మొన్న కలిసి మాట్లాడుతున్నప్పుడు 14th ఆడియో ఫంక్షన్ వచ్చేస్తున్నారు కదా అన్నారు. వచ్చేస్తున్నాను సార్ అని నేను హైదరాబాద్ అనుకుని ఓకే అనేసాను. తర్వాత చూస్తే వైజాగ్, మాకు ఇలా సెపరేట్గా వెళ్ళాలంటే ఒక భయం, ఎందుకో అలా పెరిగిపోయాను, క్షమించండి. కానీ ఇక్కడ రూలర్, ఈయన ఎప్పటి నుంచి రూలర్? చిన్నప్పటి నుంచే రూలర్. ఎస్, ఆయన ఫాదర్ రూలర్గా ఉన్నారు, ఆ రూలర్ కొడుకుగా పెరిగారు. అప్పటి నుంచే రూలింగ్ అని, రూలింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్న హీరో గారు. అది కాకుండా ఆయన వియంకుడు కూడా పెద్ద రూలర్. ఆయనను నిజమైన లైఫ్లో కూడా రూలర్. అలాంటి రూలర్, ఒక రూలర్ అని సినిమా చేస్తే ఎంత అందంగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది కేఎస్ రవికుమార్ అంటే సూపర్ డైరెక్టర్. నేను ఇంతవరకు చూసిన డైరెక్టర్లనే చాలా ఫాస్టెస్ట్ డైరెక్టర్ విత్ సెన్స్ ఎవరు తీస్తారంటే ఓన్లీ కేఎస్ రవికుమార్ గారు. ఆయనతో సినిమా చేసి ఉన్నాను, సో అందువల్ల చెప్తున్నాను. ఇక్కడ బాలయ్య గారు ఎప్పుడు సంక్రాంతి నుంచి ఏ సినిమా ఆయన రిలీజ్ చేసినా కూడా ఆయనే రూల్స్ వేస్తారు. కానీ ఇప్పుడు సంక్రాంతి వచ్చేందు ముందు ఇప్పుడు ఉందే స్టార్ట్ చేసి సంక్రాంతి అంతా రూల్స్ చేద్దామని అనుకుంటున్నారు. బాలయ్య గారి సినిమా సంక్రాంతి వస్తుంది లేదు ఏ డేట్ వచ్చినా కూడా మేమంతా జాగ్రత్త పడతాం, అటు ఇటు వెనక వెళ్ళిపోతాం. సో అలాంటి రూలర్, ఆయనకి చాలా యాప్ట్ టైటిల్ ఈ సినిమా టైటిల్ రూలర్. అలాగే దీని ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు ఒక సూపర్ పర్సనాలిటీ అండి. నాకు చిన్నప్పటి నుంచే సినిమా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచే తెలుసు. మేమంతా కలిసి పెరిగాము.
ఆయన ఇంట్లో రోజు ఇప్పుడు కూడా 100 మంది మధ్యాహ్నం భోజనం తింటుంటారు. సో ఎవరైనా వచ్చి ఒక ఆర్టిస్ట్ లేదు అసిస్టెంట్ డైరెక్టర్ అని సినిమా ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఆఫీస్లో వస్తే భోజనం పెడతారు. అలాంటి ఒక మంచి వ్యక్తి. సో ఈయన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది ఆర్టిస్టులకి. ఏంటంటే మనకు సినిమా ఏదైనా నచ్చని సినిమా లేనప్పుడు మనకు నచ్చిన సినిమా ఉంది మనం ఎవరితో చేద్దామంటే కళ్యాణ్ గారు ఈ సినిమా చేద్దాం కళ్యాణ్ గారు అంటే ఓకే రెడీ అనేస్తారు. అలాంటి ఒక సూపర్ మ్యాన్ అండ్ చాలా ఇష్టమైన వ్యక్తి. సో ఇంత మంచి కాంబినేషన్తో ఇంకా చాలామంది కాంబినేషన్తో వచ్చే రూలర్ తప్పకుండా ఈ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. 2020కి ఒక రూలర్ వస్తుందంటే అది మన బాలకృష్ణ గారి సినిమా. ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బ్రదర్ బాలకృష్ణ గారికి, కళ్యాణ్ గారికి, కేఎస్ రవికుమార్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, కీర్తి చాలా మందికి ఉంటుంది, మనసు ఉండడం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాగ మనసున్న మంచి మనిషి, మంచి హీరో బాలకృష్ణ గారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు అందరూ కూడా. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇందులో ముందు వెనక నిజముందా లేదా అని మనం ఎంత ఆలోచించాల్సి వస్తుంది. కానీ మనసులో ఏమీ లేకుండా, కల్మషం లేకుండా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇండస్ట్రీలో అని నేను ఆయనతో, ఆయన చెల్లిగా ఒక సినిమాలో యాక్ట్ చేశాను, తిరగబడ్డ తెలుగు బిడ్డ అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, ఆ మనిషిలో మార్పు లేదు. చిన్న పిల్లల మనస్తత్వం ఎంత ఓపెన్గా, ఎంత హాయిగా, చక్కగా నవ్వుతారు చిన్నపిల్లలు. వాళ్ళకి మనసులో ఏమున్నా చాలా ఓపెన్గా చెప్తారు. ఆ అదృష్టం చిన్నపిల్లలకే ఉంటుంది అనుకుంటాము, కానీ ఆ అదృష్టం బాలకృష్ణ గారికి కూడా ఉంది. గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. సంక్రాంతి సినిమాలు, ఆయన సినిమా సంక్రాంతికి వస్తుందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, సక్సెస్ ఆయనదే. సో చెప్పకుండానే చెప్తుంది ఈ రూలర్ ఒక పెద్ద హిట్ అవ్వబోతుందని. దానితో పాటు దానికి అంత మంచి కళ, అంత మంచి టైటిల్, అంత మంచి డైరెక్టర్, అంత అందమైన హీరోయిన్లు, అంత మంచి సినిమాటోగ్రాఫర్, ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రాకింగ్ ఇన్ రూలర్ అండ్ రూలర్ ఈజ్ గోయింగ్ టు రాక్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ హియర్. నిజంగా ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇన్ అడ్వాన్స్. అంటే డెఫినెట్గా సినిమా పెద్ద హిట్, మళ్ళీ సక్సెస్ మీటింగ్ కూడా మేము వస్తాము. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అంటే అందరు అనుకున్న దానికంటే ఇంకా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. యా బాలయ్య గారు ఫ్యాన్స్కి పెద్ద నమస్కారం. ఆఫ్టర్ జై సింహ నాకు మళ్ళీ సేమ్ కాంబినేషన్లో ఒక పిక్చర్ ఇచ్చినందుకు బాలయ్య గారికి, కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ పర్చూరి మురళి గారు ఒక డైరెక్టర్ ఉంది, ఒక ఏమి కాంప్లెక్స్ ఈగో ఏమి లేకుండా ఆయన నాతోటి పనిచేశారు. సారీ అండి, నాకు తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో పర్చూరి మురళి గారికి థ్యాంక్స్. చిరంతన్ భట్, ఐ గివ్ యూ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఓవర్ ఫోన్స్, సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యు హావ్ గివెన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంతన్ గారు. అండ్ రామ్జయ శాస్త్రి గారు, భాస్కర్ భట్ల ఆ లిరిక్ రైటర్కు థ్యాంక్స్. తర్వాత రామ్ ప్రసాద్, ఎస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. మీరు చూడబోతున్నారు ఆ రూలర్ పిక్చర్, ట్రైలర్లో ఆల్రెడీ చూశారు, ఇంకా చాలా ఉంది ఆయన ఆయన చేసిన పని. మీరు అందరూ చూడబోతున్నారు 20th December. సో రామ్ ప్రసాద్కి థ్యాంక్స్. తర్వాత చిన్నా గారు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారు. సో ద హోల్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ సివి రావు గారు, రాము,
నాగరాజు గారి నుంచి, అందరూ కో డైరెక్టర్ ప్రభాకర్ నుంచి, నా అసిస్టెంట్ డైరెక్టర్స్, తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి అందరు లైట్ మ్యాన్ వరకం ద హోల్ యూనిట్కి నాకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కానీ తర్వాత ఆర్టిస్ట్ జయసుధ, ప్రకాష్ రాజ్, ఇక్కడ వచ్చిన నాగినీడు గారు, జాన్సీ, హీరోయిన్స్ వేదిక అండ్ షోనల్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఆల్ ఆఫ్ యూ. అంటే థ్యాంక్సే చెప్పాలి. పిక్చర్ గురించి మీరు మాట్లాడిపోతున్నారు ఆఫ్టర్ 20th. సో ట్రైలర్ చూసారా ఎలా ఉంది? అలాగా పిక్చరు ఉంటుంది. అదే తర్వాత తెలుగులో సార్ చూశారు పిక్చరు, 2 times చూశారు ఆయన. సో ఆయన చెప్తారు పిక్చర్ ఎలా ఉంటుందని. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ సార్ అండ్ బాలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అగైన్. ఆయన బాలయ్య సార్ వెన్ ఇట్స్ డ్యాన్స్ ఆడేటప్పుడు ఆయనకి 25 years ఉంటుంది. 25 years లాగా స్మాల్ బాయ్స్ బాయ్ లాగా ఆడుతున్నారు. ఆ ఎమోషన్ వచ్చేటప్పుడు, డైలాగ్స్ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అది పవర్, అది స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే వస్తుంది. అది ఆయన ఫాదర్ చూసేటప్పుడు, తమిళ పిక్చర్ చాలా పిక్చర్ ఎన్టీఆర్ గారు చేశారు. సో ఆ ఫేస్ వస్తుంది, ఆ ఎమోషన్ చేసేటప్పుడు ఆ ఫేస్ వస్తుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు టెల్ అబౌట్ హిమ్ అండ్ అనదర్ ఫంక్షన్ ఐ విల్ టాక్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానులకి నమస్కారం. ఎందుకంటే నందమూరి అభిమానులు అంటేనే ఆ పవర్ వేరు. ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది వాట్ ఈజ్ ద పవర్ అని. ముందుగా మా హీరో బాలయ్య బాబు గారు, అంటే నా చరిత్రలో మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఒక కాంబినేషన్, నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు కొట్టాం, నా తండ్రి సమ్మానాలు, మా దాసనారాయణరావు గారి 150వ సినిమా, బాలకృష్ణ గారికి దాసనారాయణరావు గారిది ఫస్ట్ కాంబినేషన్. ఎవరైనా చాలా పెద్ద ప్రొడ్యూసర్ చూజ్ చేసుకుంటారు, కానీ ఆయన శిష్యుణ్ణి బాలకృష్ణ గారితో ఫస్ట్ కాంబినేషన్. ఆ అవకాశం నాకు ఫస్ట్ ఇచ్చారు బాబు, నీకు ధన్యుణ్ణి. అలాగే తర్వాత మళ్ళీ సినిమా చేయాలి, నేను వెళ్ళి అడుగుదామంటే సరే చూద్దాం అక్కడ లైన్లో సినిమాలు జరుగుతున్నాయని మామూలుగా ఓన్లీ టచ్ మీ నాట్ లాగా ఉంటే మళ్ళీ కబురు పెట్టారు, కళ్యాణ్ రా సినిమా చేయాలి అని. ఆయన నాకు ఎప్పుడు సినిమా ఇచ్చినా అంటే ఎల్లుండి పట్టాలు ఎక్కేయాలి, అలా ఉంటుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో తీసుకొని వచ్చి మనల్ని పెడితే రన్నింగ్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసేదానికి నాకు 80 ఎక్కువ, నాకు వయసు తక్కువ, అందుకనే మా అన్న కేఎస్ రవికుమార్ గారు కాంబినేషన్లో మీకందరికీ పండగ లాంటి జయసింహని ఇచ్చాం. జయసింహ తర్వాత మళ్ళీ సినిమా చేయాలి, ఏం చేయాలి నాకు నంబర్ 5 అనే సెంటిమెంట్. 105 సినిమా నాదే అనుకున్నా, మళ్ళీ కాదేమో అనుకున్నా, కానీ మళ్ళీ ఆ ఎన్బీకే 105 మళ్ళీ నాకే ఇచ్చారు బాబు గారు. ఎలాంటి సినిమా ఇచ్చారంటే మీ అందరికీ 20వ తారీఖు పండగ లాంటి సినిమా. మీసం మెలేసి మాట్లాడచ్చు సినిమా చూసిన తర్వాత, దట్ ఈజ్ ద బాలయ్య పవర్ అని. అలాంటి సినిమా, అలాంటి సినిమాని నాకు తను డైరెక్టర్ అయ్యి ఉండి కూడా, ఒక డైరెక్టర్ ఒక మంచి కథ ఉండేటప్పుడు తను చేసుకోవాలనే స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థాన్ని పక్కన పెట్టి మా హీరో
బాలకృష్ణ గారి కొరకు, కళ్యాణ్ కొరకు ఆ కథ మా పరుచూరు మురళి ఈ సంస్థకి ఇచ్చాడు. మురళి థ్యాంక్ యూ, డెఫినెట్గా మళ్ళీ నీతో సినిమా చేస్తాను, ఇదే సభాముఖంగా చేస్తాను. ఎందుకంటే హీరో గారికి కూడా నేను అదే చెప్పాను, బాబు ఒక డైరెక్టర్ త్యాగం చేశారు, డెఫినెట్గా మనం అతన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని మనము చేయాలి అని చెప్పి ఇమీడియట్గా, లేదు కళ్యాణ్ గారు డెఫినెట్గా చేస్తున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ బాబు గారు. ఆ కథని మా కేఎస్ రవికుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఎందుకనంటే ఇంత టైంలో ఇంత స్పీడ్గా సినిమా చేయాలంటే నేను ఈయనతో తప్పితే వేరే వాళ్ళతో నేను చేయలేను. కానీ ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా ఎక్కువ, ఎక్కువ మంది ఆర్టిస్టుల కాంబినేషను, అలాగే దీంట్లో ఖర్చు ఎక్కువ. కానీ ఇలాంటి సినిమాని 5 నెలలలో మీకు సంక్రాంతి భోజనం సంక్రాంతికి కాకుండా 25 రోజులు ముందుగా మీ ముందు తీసుకొచ్చి మీకు పెద్ద సంక్రాంతి సినిమా ఇస్తున్నారు మా కేఎస్ రవికుమార్ గారు. ఈ సినిమాకి మ్యూజిక్ చిరంతన్ భట్, మీ అమ్మకుట్టి, 4 అమ్మకుట్లు ఉన్నాయి దీంట్లో, ఈ సినిమాలో 4 అమ్మకుట్లు ఉన్నాయి. బాలకృష్ణ గారిని ఈ మధ్యకాలంలో చూసుకుంటారు, ఆ విధంగా ఉంటాయి డ్యాన్సులు, అంత హైలైట్ డ్యాన్సెస్. అలాగే ఫైట్స్ ఇరగ తీసేశారు. కానీ ఒక్కటి మాత్రం ఈ సభాముఖంగా నేను చెప్పుకోవాలి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నేను శిరసం వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే 5 నెలలలో ఇంత టైట్ వర్క్, హెవీ వర్క్ని ప్రతి ఒక్కరూ, నిజంగా మేమందరం ఇక్కడ ఉన్నాం కానీ ఎవ్రీ సెకండ్ రీళ్ళ మీద పరుగు తీస్తూ ఉన్నాం. అలాంటి వర్క్ని అందరూ వాళ్ళది అనుకొని నాకు చేసి పెట్టిన ప్రతి టెక్నీషియన్స్, లైట్ మెన్స్ కావచ్చు, అలానే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతిదీ వాళ్ళది. కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆ డేట్ రోజు రిలీజ్కి వెళ్ళాలి ఎలాగైనా. అలాగే మీరందరూ షాక్ అవుతారు, ఆగస్టులో సినిమా స్టార్ట్ అయ్యి 20వ తారీఖుకి ఈ సినిమాని ఏం మాయ చేసి ఫినిష్ చేశారా అనే దాన్ని మీరందరూ ఫీల్ అవుతారు. ఇదే సభాముఖంగా చెప్తున్నాను, మీకు పండగ లాంటి సినిమా, మళ్ళీ మీరు కాళ్ళు ఎగరేసుకొని బాలయ్య ఇస్ ద గ్రేట్ అంటారు. థ్యాంక్ యూ. ఆఫ్టర్ సక్సెస్ మీట్ మీకు డెఫినెట్గా మీతో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన విశాఖపుర ప్రముఖకి, మా నందమూరి అభిమానులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే సోదరులు, అలాగే మా అభిమానులు, స్నేహితులు, అలానే సోదర సోదరులందరికీ, మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా హీరో గారిని వేదిక మీదకి వచ్చి మీరు వాళ్ళ ఆకలి తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరి హర్షధ్వానాల మధ్య నందమూరి నట సింహం, నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా. రాజశేఖర్ గారు, జీవిత గారు, మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. రవి కొట్టార గారు, బాలయ్య గారు, సన్నిళ్ళ, అందరికీ థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక పండగ లాంటి మాట చెప్తున్నాను విత్ పర్మిషన్ ఆఫ్ మా హీరో గారు. ఓకే ఓకే. ఇంకా మా రాజశేఖర్ రావు జీవిత, ఇది వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఫంక్షన్కి వచ్చింది తప్పితే ఏదో సినిమా ఫంక్షన్ కని కాదు. ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ, అలాగే నా సోదరుడు, నేను ఎక్కడున్నా బాగుండాలని కోరుకునేటువంటి మా రవి. వీటన్నిటికంటే మించి మా బోయపాటి సీను, అంటే నాకు ఇండస్ట్రీలో ఒక 5-6 డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళకి నేను అన్నయ్యలాగా ఫీల్ అవుతారు. నాకు అలాంటి మంచి తమ్ముళ్ళు దొరికిన మా సీను కావచ్చు, మా వినయ్ కావచ్చు, అలాగే దీవిక్రమ్, అంటే వీళ్ళందరికీ
ఒక చిన్న కిక్ కళ్యాణ్ అంటే ఎందుకో తెలియదు, బాబీ అయితే ఏమి, వీళ్ళందరికీ అది మీ అందరినీ ఎప్పుడు నేను ఇలానే చూసుకుంటూ ఉంటా అని చెప్పి ఇదే సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. బాలకృష్ణ గారు మాట్లాడే ముందు ఎన్బికే ఫ్యాన్స్ కన్వీనర్స్ తిలక్ అండ్ శ్రీధర్ క్యాలెండర్ లాంచ్ ఒకటి ఉంది, అలాగే వైజాగ్ ఎన్బికే ఫ్యాన్స్, వైజాగ్ ఎన్బికే ఫ్యాన్స్ శంకర్, పైడరాజు, సన్నీ గార్లాండ్ వేస్తారు గట్టి చప్పట్లు. వేగి వాసు అండ్ ఫ్యాన్స్ గార్లాండ్ వేస్తారు. శ్రీకాకుళం ఎన్బికే ఫ్యాన్స్ వెంకటేష్ అండ్ ఫ్యాన్స్ గార్లాండ్ వేస్తారు. అలాగే తిరుపతి ఎన్బికే ఫ్యాన్స్ మనోహర్ రెడ్డి మూమెంటో ఇస్తారు. తిరుపతి ఎన్బికే ఫ్యాన్స్ అలాగే హలో అసలు ఒకటి మర్చిపోయాం, వెరీ షార్ట్ టైంలో ఈ వేదికని ఈ విధంగా తీర్చిదిద్ది మీ అందరికీ అంత మంచి ఫెసిలిటీ ఇచ్చిన మా శ్రేయ మీడియా సీను, మా ఓడి పని చూసి ఈ సినిమాకి ప్రజెంటర్ నూరా అని చెప్పని శ్రీ కళ్యాణ్ సినిమాకి ప్రజెంటర్ చేశా మా సీనుని, శ్రేయ మీడియా సీను రా. ఐ థ్యాంక్స్ టు సీను. ఇంకా 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 చాలా పెద్ద ఈవెంట్లు చేయాలి. అభిలాషులు, కళా పోషకులు, కళాభిమానులు, నా ప్రాణాధికులైన నా అభిమానులు, పాత్రికేయ అంటే ప్రింటు అటు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఈ సాయం సమయాన ఆంధ్ర రాష్ట్రపు ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నపు నడిబొడ్డులో సముద్రపు తీరాన జరుగుతున్న ఈ మన సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు హ్యాపీ మూవీస్ పతాకం కింద మా సోదరుడు సి కళ్యాణ్ గారు నిర్మించిన, అలాగే సికే రావు గారు, అలాగే నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా నిర్మించిన రూలర్ చిత్రం ఈ యొక్క ప్రీ లాంచ్, అలాగే ఆడియో లాంచ్ సభకు విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ విశాఖపట్నం కాకుండా టీవీలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన నా సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారికి, అలాగే నా సోదరి మా నా మరదల నాని జీవిత రాజశేఖర్ గారికి, మిగతా ఇక్కడ అంబికా కృష్ణ గారు ఉన్నారు, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అంబికా అగరబత్తి, మరి ఆయనకి నాకు ఏమో కానీ అనుబంధం, ఇద్దరు పేర్లో కృష్ణ ఉంది, ఆయన అటు అంబికాదేవి అలాగే నేను కూడా అంబికాదేవి భక్తుడిని, అలాగే ఇక్కడ సింహాచలంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర వీరం మహావిష్ణువు జలంతో సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యు మృత్యుం నమామ్యం, ఆయన సన్నిధిలో ఇక్కడ ఈయన ఇక్కడ ఈ సభలో ఉండగా ఈ కార్యక్రమం జరుపుకోవడం, అలాగే ఈరోజు పొద్దునే నేను బయలుదేరి అక్కడ తలుపులమ్మలోకి లోపలికి వెళ్ళడం జరిగింది, సారీ మన దారకొండ ఊరు దారాలమ్మ గుడికి వెళ్ళడం జరిగింది, ఆవిడ దర్శనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. వీళ్ళందరూ ఆశీస్సులు మా సినిమా పైనే కాదు, మా చలనచిత్రం ఇండస్ట్రీ మీదే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద ఎల్లకాలం ఉండాలని
అందరికీ అశేష పర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు శ్రీ సంపదల ఆయురారోగ్యం సంపూర్ణ ఆయుష్ నౌకరాల అనుకూలం ప్రసాదించాలని వారందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా తమ్ముడు రామకృష్ణ ఆయన వచ్చాడు ఈ కార్యక్రమానికి. సరే, మెనీ గ్రేట్ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ ఎస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దేవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలోడ్ ఫర్ ఎవర్. అటువంటి ఒక పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టినందుకు ముందుగా దేవుడికి నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నన్ను సక్రమమైన దారిలో వారి పేరును నిలబెట్టేలా, అలాగే చలనచిత్ర పరిశ్రమను ఆయన ఎలా ఒక భక్తిని అలాగే ఒక కొత్తదనాన్ని అంటే కమర్షియల్ ఒక తీరుని తీసుకొచ్చినట్టు, మరి అలాగే ఆయన బాటలో కళాంబ తల్లి నన్ను నడిపిస్తూ ఈరోజు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ, అంటే ఒక ఆదిత్య 369 కావచ్చు, లేకపోతే ఒక శ్రీరామరాజ్యం కావచ్చు, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, లేకపోతే ఒక లెజెండ్ కావచ్చు, ఒక సింహ కావచ్చు, ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు, ఒక ముద్దుల కృష్ణయ్య కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో రకాల పాత్రలను అటు సాంఘిక చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన నేపథ్యాలతో కథాంశాలతో సినిమాలు చేసుకుంటూ మరి ఈ యొక్క కళామ తల్లికి నా సేవలు అందిస్తున్నందుకు ఆ పుణ్య దంపతులకు నా ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు, అలాగే తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, అది ఒక రామారావు గారి నుంచి అంటే ఒక భక్తిని నిలబెట్టిన నేను చెప్పినట్టు మీకు ఒక కాపాడిన దాన్ని కొనసాగించిన, ఎలాగైతే రామారావు గారు ఆయన మరి ఎంతో క్రమశిక్షణతో మరి తప్పకుండా నా ప్రేక్షకులను నేను ఏ ప్రయోగం చేసినా కూడా తప్పకుండా దాన్ని ఆదరిస్తారు, దానికి మనమే ముందడుగు వేయాలి అని అటు సినిమా రంగంలో అయితే ఏమి, రాజకీయ రంగంలో అయితే ఏమి, అటు ఎటో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేయడం, వాటిలన్నింటిని మీరు ఆశీర్వదించడం, స్వాగతించడం, ఆయనకి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నామంటే ఈరోజు అంటే ముఖ్యంగా కళ్యాణ్ గారి గురించి, మా యొక్క ఈ కాంబినేషన్ కె ఎస్ రవికుమార్ గారు కళ్యాణ్ గారు నా కాంబినేషన్లో మరి జయసింహ సినిమా తీయడం జరిగింది. ఆ చిత్రాన్ని ఎంతో ఘన విజయం చేకూర్చారు మీరంతా, అంటే ఘన విజయం చేకూర్చడం అంటే మేము చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం దక్కించారు మాకు, అలాగే ఆ ప్రేరణతోనే ఆ యొక్క స్ఫూర్తితోనే మళ్ళీ ఈరోజు ఈ రూలర్ సినిమా చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇటువంటి చక్కని చిత్రాలను ఎప్పుడు తెలుగు వాళ్ళు ఆదరిస్తూనే ఉంటారు, ఇటువంటి ఇంకా మంచి చిత్రాలు మాకు అందించండి అని మీరు చూపించిన మీరు వెన్ను తట్టి మమ్మల్ని నడిపించడం వల్లే ఈనాడు రూలర్ సినిమా కూడా రూపొందిందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే రూలర్ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రయాణం, అంటే మొదట్లో ఒక కథ అనుకున్నాం మేము, మరి పరిస్థితుల కారణాల వల్ల ప్రభావాల వల్ల ఆ కథను పక్కన పెట్టి అప్పుడు ఆలోచిస్తుంటే వెంటనే పరచూరు మురళి గారికి నేను ఫోన్ చేయడం, ఎందుకంటే తెలుసు ఆ సంగతి, ఎంతో చురుకుతనం, అలాగే నేనంటే మంచి అభిమానం నాన్నగారు నేనన్నా, వెంటనే ఆయనకి ఫోన్ చేసి రమ్మండం, కథ చెప్పమని అడగడం, ఆయన కథ చెప్పడం, ఇక నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒకవేళ నచ్చితే అక్కడికక్కడ వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాను నేను, చాలా బాగుంది వెంటనే అని చెప్పి కళ్యాణ్ గారికి మాట్లాడడం. కళ్యాణ్ గారు ఒకటేంటంటే కే మన సోదరుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారు నిజంగా నేనే పిలిచి ఆయనకి చెప్పాను నేను సినిమా చేస్తానని మీకు మనం చేద్దామని, ఎందుకంటే నేను అందరితో ఇమ్మడలేను, అందరితో నేను పని చేయలేను, ఎందుకంటే నాకంటూ ఒక పంచపక్ష పరమాన్నం అంటే పంచకట్టలోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడపైన దాటని వాడు పంచపక్ష పరమాన్నము ఇస్తరంబునందు ఉంచి వడ్డించిన గోంగూర ఎదురు చూచువాడు ఎవరయ్యా, ఇంకెవడు మన తెలుగువాడు మన ఇంటివాడు. అలాగా మీరు ఎన్నో నన్ను దృష్టిలో పెట్టుకుని ఎన్నో ఆశలతో నా సినిమాలు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. సో ఆ మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మరి కొత్తదాన్ని కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు తెలుగు భాష గురించి, మీకు నా ధన్యవాదాలండి. తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒక్కండ ఎల్ల నృపులు గొలువెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స
అని ఎందరెందరో మన భాష వాళ్ళు కాని వాళ్ళు కూడా, మన ప్రాంతంలో కాని వాళ్ళు కూడా మన తెలుగు భాషను ఎంతో ప్రశంసించారు. అటువంటి తెలుగు భాషని మరి ఇటువంటి మంచి చురుకైన సంభాష అదే కాదు, పరుచూరి మురళి గారి మంచితో పదునైన సంభాషణలు, ఇందులో ఒక మంచి డైలాగ్ ఉంది, అది లేదు ట్రైలర్లో, నాకు భయం లేదు చెప్పుకోవడానికి నా డైలాగులు, ఎందుకంటే నా సినిమాలు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఆస్వాదించాలి, దాన్ని వినోదాన్ని విజ్ఞానాన్ని విజ్ఞానమైతేనేమి పొందాలని నా ప్రేక్షకులు ఉండగా నాకు ఎటువంటి భయం లేదు. ఇప్పుడు నేను ఇటువంటి చేస్తూనే ఉంటాను ప్రయత్నాలు, నా ప్రయత్నాల్లో ఎప్పుడు మళ్ళీ వెనకడుగు వేయడం ఉండదని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ దీంట్లో డైలాగ్ ఉందని చెప్పారు, రాశారు. ఎవరి మీద నువ్వు చేయి వేశావు? రైతు మీద, పోష డీకే. మనం వాడే సెల్ ఫోన్ లేకుండా మనం ఉండగలం, కానీ దాన్ని కనిపెట్టిన వాడు పెద్ద కోటీశ్వరుడు, దాన్ని తయారు చేసేవాడు. అలాగే మనం తాగుతున్నామే ముందు, అది లేకుండా కూడా ఎవరైనా బ్రతకగలరు, కానీ దాన్ని తయారు చేసేవాడు పెద్ద కోటీశ్వరుడు. మనం కాలు స్థాపే సిగరెట్లు బీడీలు ఇవి లేకుండా కూడా బ్రతకగలము, అవి కనిపే అవి తయారు చేసేవాడు కూడా పెద్ద కోటీశ్వరుడు, కానీ మనం తింటున్నామే అన్నాం, అది లేకుండా మనం బతకగలమా? బతకలేం కదా. మరి అటువంటి రైతులు మన దేశంలో భిక్షకాళ్ళ బతుకుతున్నారు అని ఎంతో అద్భుతమైన, అంటే నాకు రైతు మీద సినిమా తీయాలన్న కోరిక ఎప్పుడు ఉండేది. అప్పుడు కొన్ని కొన్ని విషయ రైతు సినిమా సందర్భంగా ఎందరినో కలవడం జరిగింది, ఆ కోరిక నెరవేరలేదు, అలాగే మిగిలిపోయింది ఆ కోరిక. ఈ సినిమా రూలర్ మీరు చూస్తున్నారు, రూలర్లో రెండు రకాల పాత్రలు, లేకపోతే మూడు జనపడుతున్నారు, ఇది రెండు పాత్రలా మూడు పాత్రలా అని, ముందు రెండా అన్నారు కాదు మూడు అన్నాను, మూడా అన్నారు కాదు రెండు అన్నాను, వాళ్ళకి అర్థం కావట్లేదు రెండా మూడా అన్నది. సినిమా అన్నది ఎప్పుడు అలా ఉండాలి, గుప్పిడి మూసున్నంత వరకే ఆ అందం, ఒకసారి ఒక తెరిచితే ఉంది. రేపు చూస్తారు మీరే, 20న విడుదలవుతాను సినిమా, ఎట్లా ఉండబోతుందో ఈ సినిమా. మరి అటువంటి అద్భుతమైన కథను తీసుకొచ్చి మరి మా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ గారు, ఆయన గురించి, ఆయన ఒక శిల్పి చక్కన, అంటే ఆయనకి నాకు మన ఆయన నా మనస్తత్వాలు ఒకటే. సినిమా అంటే మాకు పిచ్చి లేదు, ప్యాషన్ ఉంది. పిచ్చి వేరు, ప్యాషన్ వేరు, ప్రేమించడం వేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో కూడా ఎంతోమంది ప్రేమించడం బదులు ఎన్నో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు ఇవన్నీ జరుగుతాయి, అన్నింటినీ వాటన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినిమా కూడా అలాంటిది నా దృష్టిలో, ఎందుకంటే దాన్ని మనం ప్రేమించాలంతే, దాని మీద మనకి పిచ్చి వెర్రి వ్యామోహం అన్నది ఉండకూడదు ఇప్పుడు. సో అటువంటి మరి ఆగస్టు మొదలుపెట్టి సినిమా ఈరోజు, అంటే ఇది డిసెంబరు, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్, అంటే డిసెంబర్ తీసేయండి, 4 నెలల్లో ఈ చిత్రం పూర్తయిందంటే మీరు చూస్తున్నారు. మరి నాలో కూడా ఎంతో వైవిధ్యం, అంటే మొత్తం భాషలో అయితేనేమి వేషధారణలో అయితేనేమి ఎంతో తేడా చూస్తున్నారు మీరు. అంటే ఒక పరకాయ ప్రవేశం పాత్ర అంటే, అంటే నేను ఎప్పుడు అంటుంటాను నటన అన్నది ఏడవడమో అరవడమో వేరే వాడిని తృప్తిపరచడానికో మనం విసిరే ఒక నవ్వు కాదు నటన అనేది. నటన అనేది ఒక పరకాయ ప్రవేశం, ఇంకో పాత్రలోకి అంటే ఇంకో ఒక ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. మరి ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలియదు, సో వాటిని మనం ఇప్పటికప్పుడు గుచ్చుకుంటూ ఉండాలి. నేను ఆ పాత్రను కాదు, నేను బాలకృష్ణనని లేకపోతే నేను ఫలానా నటునో ఫలానా నటిననో మనం ఇప్పుడు మనం మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. మరి నా దృష్టం ఏంటంటే అటువంటి హెచ్చరికలకి అటువంటి అవకాశాలకి లేకుండా నాన్నగారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడుస్తూ ఒక నటుడిగా ఒక క్రమశిక్షణతో నడుచుకుంటూ మరి ఈ పాత్రలను చూస్తున్నారు. ఇంత తొందరలో ఇంత చాలామంది అన్నారు ఇది గ్రాఫిక్స్ చేశారేమో నేను బయట కనపడకముందు, లేకపోతే నేనేమైనా ఆపరేషన్ చేయించుకున్నానేమో బేరియాట్రిక్లో లేకపోతే సెక్షన్లో అనుకున్నారు. అంటే నిజంగా మీకు నేను ఇవన్నీ చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ రామకృష్ణ బీచ్ రోడ్డు మీదే నన్ను చూస్తుంటారు పొద్దున్న 3:30-4 నేను నడవడం, ఎందుకంటే వైజాగ్కి నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలు నేను షూటింగ్ చేయడం, నేను బహుశా నేను ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలు ఇంకా ఎవరు చేస్తుండరు, ఏ హీరోలు కూడా. మన మొదటి సినిమా బాబాయ్ అబ్బాయి అయితేనేమి నా లేక, అంటే నేను ఇక్కడ వైజాగ్లో షూట్ చేయడం, సాహసమైన ఊపిరి అయితేనేమి అప్పటి నుంచి కూడా మొన్నటి మొన్న ఇక్కడ అందరి ముందు గుర్రం మీద లెజెండ్ మా బోయపాటి గారు డైరెక్ట్ చేసే లెజెండ్ సినిమా, మా ప్రసాద్ గారు కెమెరామెన్ అది అక్కడే ఉన్నారు, ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి కెమెరామెన్. 10,000 మంది చూస్తుండగా అద్దంతో ఒక గుర్రం మీద అద్దాన్ని పగలగొట్టుకుని వెళ్ళిన సన్నివేశాన్ని అందరూ సినిమాలోనే కాదు బయట కూడా చూశారు. బయట చూసినా సినిమా 3 సంవత్సరాలు ఆడింది ఒక థియేటర్లో, అది ఇందాక నేను చెప్పాను నాకు భయం లేదని. ఆ ధైర్యం అదంతా ఇచ్చింది ఒకటి మా తండ్రి గారు, నాకు తండ్రే కాదు గురువు,
దైవం, నన్ను నడిపించే దైవం, అలాగే నా ప్రేక్షక దేవుళ్ళు, నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, మీరిచ్చిన ధైర్యమే. అలాగే ఈ సినిమాకి ముఖ్యంగా అంటే సప్త సాగర, ఇప్పుడు మన సాగర తీరంలో ఉన్నాం కాబట్టి సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగామ పదనీస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ దానికి దారిద్రాది తారతమ్యము కానీ పండిత బామరాది పట్టు విడుపులు కానీ అభిమాన దురభిమానులన్నీ తేడా కానీ ఉండదని నా నమ్మకం. అందుకనేమో మేనకర సరస సల్లాప సంగీత సాహిత్య సుమధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవులు మేపు మాని మోకరిల్లాయని, అలాగే నాదస్వరానికి నేడు కూడా నాకు పాములు పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం, ఒక సినిమాలో సంగీతం హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అయినట్టే. మరి ఈనాడు అటువంటి సినిమాకి మరి మా మూడవ కాంబినేషను చిన్నతన్ భట్ గారు, మరి ఆయన కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కదా, అదే అది పక్కన పెట్టండి. మరి ఆయన తాతగారు విజయ భట్ గారు, అప్పుడు బైజు బావరా, దాంట్లో మంచి పాట కూడా ఉంది. ఏమిటి సినిమా గారు, మహమ్మద్ రఫీ గారు పాడిన ఓ దునియా కే రఖవాలే సున్ దర్ద్ భరీ మేరే నారే అని, మన ఘనశాల గారు పాడిన శివశంకర శివానంద శివశంకర శివానంద లహరి లాంటి పాట అది. అంత అద్భుతమైన ఒక సినిమాను తీసిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆయనకి మరి ఆయన మరి ఇవాళ ఈ మూడు సినిమాలు చేయడం తెలుగులో, మూడు నా సినిమాలే కావడం, ఆ మూడు సినిమాల్లో మరి మొదటి సినిమాకి ఒక రెండో సినిమాకి మన రెండో సినిమాకి మూడో సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా అదొక చారిత్రాత్మక చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి ఇటు చూస్తేనేమో ఒక జయసింహ ఒక కుటుంబ కథా చిత్రం, మరి ఇవాళ చూస్తే ఇది నీకు అది చెప్పను, రేపు చూసి చెప్పండి ఎలా ఉందో. మరి అద్భుతమైన ఈ యొక్క అంటే యాణి ముత్యాలు లాంటి నాలుగు పాటలు ఉన్నాయి సినిమాలో, వాటికి మణిపూసల లాంటి అద్భుతమైన బాణీలు సమకూర్చిన చిరంతన్ భట్ గారికి ఇవాళ మనలో ఒకడై మన నాడి మన వాడి మన వేడి తెలుసుకునే అద్భుతమైన పాటలు, పాటలే కాదు సినిమా వెనకాల వచ్చే రీరికార్డింగ్ అది కూడా చాలా ముఖ్యం. మా పాత్రలు ఇంకా పైకి నిలుపే ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడే సంగీతం కేవలం పాటలే కాదు. సో అద్భుతమైన ఆయన పనితీరుకి నా ప్రశంసలు తెలియజేసి ఇవాళ నిజంగా ఆయన ప్రోగ్రాం ఇది, ఇవాళ ఆయనే కర్త కర్మ క్రియ ఈరోజు జరిగే కార్యక్రమానికి, ఎందుకంటే ఇది ఆడియో కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. సో వారికి నా సభాముఖంగా నా అద్భుతమైన ఈ పనితీరుకి నా ప్రశంసలు నా ఆశీస్సులు నా అభినందనలు తెలియజేసి ఆ కళమ తల్లి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. అలాగే కెఎస్ రవికుమార్ గారి గురించి ఇక నేను చెప్పాను, ఇక ఆయన నాకు మరి పనంటే అదొక పిచ్చి, అంటే ఒక పనంటే పిచ్చి, సినిమా అంటే ఒక ప్యాషన్. సో అలా మా యొక్క ఈ కలయికలో ఈ సినిమా జయసింహ కూడా ఇంతకుముందు జయసింహ కూడా ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఇంత తొందరగా త్వరగతిన ఇంత అద్భుతమైన క్వాలిటీలో మరి ఎటువంటి లోపం లేకుండా అద్భుతంగా ఆయన మరి ముత్యాలు వేటపాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మరి అంత అందంగా మా దగ్గర నుంచి ఆ నటీనటుల దగ్గర నుంచి హావభావాల్ని రాబెట్టుకొని అలాగే మన చిరంతన్ భట్ గారి దగ్గర నుంచి కూడా మంచి ఒక బాణీలను రాబెట్టుకుని మరి ఈనాడు ఈరోజు ఆడియో ఇంత పెద్ద మంచి ఇప్పుడు చూసిన ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే మరి వారికి వారి ఇరువుల యొక్క ఈ కలయిక, ముగ్గురి మా ముగ్గురి యొక్క కలయిక, లేకపోతే మా నలుగురు నిర్మాత కళ్యాణ్ గారు రవి గారు అలాగే మన చిరంతన్ భట్ గారు నా యొక్క ఈ కలయికకు ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి అంటారు కెమెరామెన్ డైరెక్టర్ ఒక భార్యాభర్త లాంటి వాళ్ళని, అంటే కాన్సెప్ట్ ఏదైతే డైరెక్టర్ ఊహించుకుంటాడో దాన్ని ఊహించుకుని అద్భుతమైన అద్భుతంగా దాన్ని మన వెండి తెర మీద చూపించగల సామర్థ్యం గల మరి డైరెక్టర్కి అటు కెమెరామెన్కి ఆ యొక్క అవగాహన ఉండాలి, ఒక దాంపత్యం ఉండాలి. అటువంటి అవగాహనే మా కెమెరామెన్ రామ్ప్రసాద్ గారు మరి మా లెజెండ్ బోయపాటి శ్రీను గారు రామ్ప్రసాద్ గారు కలిసి చేశారు. ఈయనకి సౌతల పోరు పెరిగిపోతుంది ఇప్పుడు గొడవ, మళ్ళీ ఇప్పుడు కెఎస్ రవికుమార్ గారు ఇరువురు బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అన్నట్టు ఏదో ఇప్పుడే ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉంటే చెప్తున్నాను నారి నారి నడుపు మురారి అని.
అలాగే ఆయన మరి విఎస్ఆర్ స్వామి గారి దగ్గర పనిచేశారు ఆయన. అప్పటి నుంచి మేము రౌడీ ఇన్స్పెక్టర్ ఇక్కడే వైజాగ్లోనే షూటింగ్ చేశాను. రౌడీ ఇన్స్పెక్టరు, లారీ డ్రైవర్ ఇక్కడే చేశాము. మరి అటువంటి మహానుభావుడు, అందరినీ మనం మహానుభావుడు అనలేము. ఈ భూమి మీద అందరూ పడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఇటువంటి కొంతమందే ఉంటారు. కొంతమంది టైటిల్స్ మిస్ అయినా స్వామిగారి కంటూ ప్రత్యేకత ఉండేది, ఆయనకంటూ అభిమానులు ఉండేవారు స్వామిగారి, విఎస్ఆర్ స్వామిగారికి. వాళ్ళు నా సినిమా మొదటి ఈ టైటిల్స్ మిస్ అయినా నా మొహం కనపడగానే రే ఇది విఎస్ఆర్ స్వామి గారు కెమెరామెన్ రా ఈ సినిమా కంట అనేవారు. మరి అటువంటి స్వామిగారి దగ్గర శిక్షణ పొంది సుశిక్షితుడైన ఒక సైనికుడిగా ఈరోజు ఈ యొక్క పరంపరను, అంటే స్వామిగారి ఆత్మ శాంతించేలా ఆయన అద్భుతమైన డైరెక్టర్ గారి యొక్క ఆలోచనని అవగాహన చేసుకుని ఇంత అద్భుతంగా నన్ను అందంగా చూపిస్తూ ఈ యొక్క ప్రదేశాలని, ఎక్కడికెక్కడ మేము లొకేషన్కి వెళ్ళిన వాటిని కూడా ఎంతో అందంగా చూపిస్తూ మా హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, సోనాల్ చౌహాను అలాగే వేదిక. మరి సోనాల్ చౌహాన్ లెజెండ్లో చేసింది అమ్మాయి, మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ త్వరతో చేస్తుంది అమ్మాయి ఈ సినిమా. మరి చూశారు ఎంత అందంగా ఎంత బాగుందో. అందమే కాదు, రాబట్టుకో, నేను చెప్పినట్టు డైరెక్టర్ రాబట్టుకోవాలి. ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఎవరి చేతైనా కూడా నటింపజేయచ్చు, కానీ వాళ్ళకి ముందు ఆ ప్యాషన్ ఉండాలి. అలాగే దర్శకుడికి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒక నటన నైపుణ్యాన్ని రాబెట్టుకునే సత్తా ఉండాలి. మరి ఎటువంటి టెన్షన్స్ పెట్టకుండా మా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు వేదిక కానివ్వండి, ఎంతో అద్భుతంగా వాళ్ళ నుంచి కూడా. అలాగే మా ఏమున్నారు ఇక్కడ మా మిగతా నటులు ఉన్నారు, ఇక నాగినుడి గారు తండ్రి వేషం వేశారు నా సినిమాలో, తండ్రి వేషం. ఆయన చెప్పాను నేను, ఏమండి నాకు మామూలు నాగినుడి గారు కనపడకూడదు ఈ సినిమాలో. ఒక నాన్నగారు నాగభూషణం గారిని పరిచయం చేశారు వరకట్నంలో. పరిచయం చేయడం కాదు, ఒక వైవిధ్యమైన పాత్రలో, ఒక వైవిధ్యమైన వేషధారణలో. అలా మీరు నాకు ప్రత్యేకంగా అనిపించాలి సినిమాలో ఆయనకి చెప్పడం. అలాగే ఇంకా ఝాన్సీ గారు ఉన్నారు ఇక్కడ, ఎంతో అద్భుతంగా. ఇక ఆవిడ నటన కౌశల్యం గురించి నేను చెప్పనక్కర్లేదు, ఇక్కడ ప్రతి వాళ్ళు అందరు కూడా. అలాగే రాజీవ్ సింగ్ గారు వచ్చారు ఇక్కడికి, ఆయన ప్రతినాయకుడు పాత్ర, ప్రతినాయకుడి పాత్ర. ఎంతో అద్భుతంగా అందరు కూడా ఎంతో బాగా అందరూ అంటే కుదిరారు. నవరత్నాలు ఉంటాయి ఆ రాళ్ళు, అలా పొదగాలి సరిగ్గా, లేదా ఏదో ఒకటి కొంచెం సరిగ్గా పొదకపోతే అది ఊడిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఎలాగైతే శ్రీకృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు, అలాగే నవరత్నాలలాగా ఈ సినిమాకి అందరూ కూడా సరిగ్గా పాత్రలకు సరిపోయి సరిగ్గా ఎవరికి వాళ్ళు. ఇప్పుడు డాన్సులు చూశారు ప్రేమ్ రక్షిత్ గారు, అలాగే జానీ మాస్టరు, అమ్మ కుట్టి మన జయసింహ సినిమాలో ఎంతో అద్భుతంగా వాళ్ళిద్దరు కూడా, అంటే జానీ గారు 3 పాటలు చేయడం జరిగింది, అటు ఆయనేమో 1 పాట చేయడం జరిగింది, వేదికతో పాట ప్రేమ్ రక్షిత్ గారు చేయడం జరిగింది. అలాగే పోరాటాలు రామ్ లక్ష్మణుడు అదేంటో కానీ జయసింహ కానివ్వండి ఈ సినిమా కానివ్వండి, మాకు అందరు కవలలే తగులుతున్నారు కవలలు. ఆ సినిమా రామ్ లక్ష్మణులు చేశారు వాళ్ళిద్దరు కవలలు. అలాగే ఒక ఫైటు జయసింహాల ఇంటర్వల్ ఫైటు అన్బు అరివి అని చేశారు, వాడు కవలలే. ఈ సినిమాకి మళ్ళీ వాళ్ళిద్దరు, ఇటు రామ్ లక్ష్మణులేమో 2 ఫైట్లు చేశారు, మిగతా 4 ఫైట్లేమో మన అన్బు అరివి వాళ్ళు చేశారు ఎంత అద్భుతంగా. అలాగే ఈ సాహిత్యాన్ని రచించిన భాస్కర భట్ల గారికి అయితే, రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అక్కడ సరస్వతి పుత్రులు వాళ్ళకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే గాయని గాయకులు వాళ్ళ గొంతుని అరువిచ్చిన గాయని గాయకులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఈ చిత్రం తప్పకుండా మరి అంటే ఇక అందులో అనుమానమే లేదు, ఎందుకంటే నాకు నాడి తెలిసిపోతుంది. సరే జయపజయలో దేవాధీనాలంటామా, అటువంటి అవకాశమే లేకుండా అటు నేను కనిపించే కొత్తగా కనిపించే రకంగా అయితేనేమి, లేకపోతే అటు సినిమా పరంగా అయితేనేమి, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరా లేకపోతే 3 పాత్రలు నడుపుతున్నారు. అలాగే మరి రైతులు, ముఖ్యంగా నేను చెప్పాలి రైతుల గురించి, దుర్గమారణ్యాలను దున్నారు, బీడు భూముల్లో పాటుపడ్డారు, ఏడాది పొడవున ఎండకి గాలికి చిక్కారు, దుమ్ము ధూళికి ఈదురు గాలులకు చలికి చిక్కారు, రాళ్ళు రప్పలను దాటారు, అలాగే ముళ్ళ టొంకల్లో సేద తీరారు. అటువంటి మన తెలుగు రైతులు వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమే మన సినిమా రూలర్. అలాగే మీరు చూస్తారు ఐటీ వాళ్ళ గురించి కూడా,
చూస్తారు రేపు సినిమాలు ఇంకా ఎంతో ఉంది. సో మొత్తం రేపు ఈ సినిమా 20న మీరందరూ మీకు అందరికీ తప్పకుండా ఈ సినిమా మంచి వినోదాన్ని విజ్ఞానాన్ని అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా నిర్మాత గారి గురించి చెప్పాలి. శ్రీ కళ్యాణ్ గారు, మరి ఆయన నేను ఆయన గురించి నేను చెప్పాను, ఆయన సొంత బ్యానర్ లాంటిది సీకే ఎంటర్టైన్మెంట్స్ అన్నది, హ్యాపీ మూవీస్. ఆయన పిలిచి నేనే చెప్పాను, కళ్యాణ్ గారు మన సినిమా చేస్తాం, ఇప్పుడు బాబు చేద్దాం అన్నారు, అంతే అయిపోయింది. తదాస్తు దేవతలు అన్నట్టు అనుకోవడం ఏమిటి, ఆలస్యం వెంటనే అది రూపం దాల్చి మరి ఈనాడు రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది, 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని. మరి ఇటువంటి మా సోదరుడు ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకే ఒక కార్మికుడు ఒక శ్రామికుడు శ్రీ కళ్యాణ్ గారు. ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ అందరితో కలివిడిగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇండస్ట్రీకి తలలో నాలుగులా ఉండి ఆ సమస్యలను తీరుస్తూ ఆయన సమస్యగా తీసుకుని మొత్తం ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబంగా భావించి. సో ఈనాడు మనం ఎలా ఉంటున్నాము అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు నందమూరి అన్న నందమూరి తారకన్నమారావు. ఇవాళ మన ప్రాంతాలుగా విడిపోయినా మనం అందరి మనోభావాలు అన్నీ ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాలు ఒకటే, మన భాష ఒకటే. అలా ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు, సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి. రేపు మళ్ళీ సక్సెస్ మీటింగ్లో చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా కార్ డ్రైవర్ నుంచి కూడా ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు, మరి సినిమా ఈ రోజు ఇంత సర్వేగంగా పూర్తయిందంటే ఏ విషయంలోనూ నిర్మాత నేను చెప్పా బ్యాంకాక్ ఎందుకంటే షూటింగ్ హైదరాబాద్లో తీయొచ్చు కదా అన్నాను. అది మీరు చూస్తారు సినిమా అది ఎక్కడ ఏ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో జరుగుతుందో. లేదు బాబు బ్యాంకాక్లోనే తీస్తానన్నారు ఆయన, అని బ్యాంకాక్లోనే ఆయన ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. అలాగే సినిమాలో భూమిక గారు ఉన్నారు, ఒక భూమి ఎంతో ముఖ్యమైన పాత్ర. అలాగే సాజనటి జయసుత గారు ఆవిడ, అలాగే ప్రకాష్ రాజు గారు అందరూ మన ఆయన కామెడీ ఆయన తిరుపతి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడుకొని అందరూ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేయడం, అలాగే పాత్రలకు సరిపోవడం వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అనే డైలాగ్ అంటే ఈ సినిమా డైలాగ్ చెప్పాను ఇందాక మరి రైతు. అలాగే నేను చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్, ఎందుకు చదువుతున్నప్పుడే అవి ఇవి చదువుతుంటాను, భాష అంటే నేను చెవి కోసుకుంటాను, ఏవో పత్రికలు అవి కూడా చదువుతుంటాను. ఎవరో రాశాడు మానపడు కానీ దాంట్లో ఏమన్నాడంటే ధరలు శర్మాణులకు పూర్తి అద్దిన అత్తర కంటే ఆకాశమెత్తు పంతాలతో తగువులాడుకునే పాలగాండ్ల సీమలో దూసిన పటకా కత్తులు రుచి చూసిన నెత్తురు కంటే నలుగురు ఒంట్లో పుట్టే మంటే తెలుగుగా బతికే పెద్దాపురం అత్త తొలిసారి వచ్చిన కొత్త అల్లుడికి తలంటు స్నానం తర్వాత అలిమే గంధం కంటే అలాగే మట్టే నా యమ్మ అనుకుంటూ చిత్తూరు మొదలు ఏ మూలనైనా పొలంలోనే కడుతెరిపోతుంటే ఈ యొక్క రైతు కూలీల యొక్క కరిగిన కండల్లో చిటికి చిటుకుకు పొటమరించే దారులు కడుతుంటే చెవట కంటే అలాగే మన సందనముంటే సాలనుకునే ఉత్తరాంధ్ర బేస్తవాడు మిడిసిపడుతున్న అలల్ని తెడ్ల కింద తొక్కేసుకుంటూ వేటకు పోయి కొట్టుకొచ్చే చేపల కంటే అని ఇలా ప్రాస మన తెలుగు భాషకు అసలు ఒక అందాన్ని తెలుగు భాషలో ఉన్న ఒక అందం దాన్ని చెప్పడం వర్ణనాతీతం. ఇలా ఎన్నో ఇంకా చూస్తారు. రేపు మా సినిమా మొదలైంది, మొన్నే పూజ చేశాం మా బోయపాటి శ్రీను గారు మా కాంబినేషన్లో సినిమా. రేపు జనవరి పండగలిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం మా ముగ్గురి యొక్క సంగమం మళ్ళీ బోయపాటి శ్రీను గారు కెమెరామెన్ ప్రసాద్ గారు నా యొక్క కాంబినేషన్లో ఇంకా ఎన్నెన్నో మీకు చూపిస్తాం. మా కనుపురి వరకు కళామ తల్లి వరకు కళామ తల్లికి మా సేవలు మేము అందిస్తూనే ఉంటాం. మీరు బట్టి ఇటువంటి సభలకు ఇచ్చేసేటువంటి కరతాళ ధ్వనులు అలాగే మా సినిమాలకు ఎంతో ప్రశంసలు కురిపిస్తూ వాటిని విజయాలను అందిస్తూ ఇంకా ఎన్నో అటువంటి సినిమాలు చేయమని మాకు స్ఫూర్తిని అందిస్తున్న స్ఫూర్తి ప్రదాతలు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ పోలీస్ శాఖ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన శ్రేయ ఈవెంట్స్ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ సభా
ఈ యొక్క స్టేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సభాస్థల యొక్క ఏర్పాట్లన్నీ ఎంత ఘనంగా చేసిన, ఎంత అద్భుతంగా చేసిన వారికి, అలాగే మన హోమ్స్ వాళ్ళు మైరాన్ హోమ్స్ వాళ్ళకి స్పాన్సరర్స్, మైరాన్ హోమ్స్కి అలాగే మన్యం హాస్పిటాలిటీస్ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు పాత్రకి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.